దేవునికి మహిమ కలిగింది కాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత ఆయన రకాల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు లేచి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించారా ప్రభు సంధులు మోకరించి ప్రార్థించుకున్నారా ఈ కుటుంబానికి మీ ప్రార్థన ప్రకారము ఎంతైనా అవసరము మీ కుటుంబము ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే ప్ర మీ కుటుంబాల్లో ప్రార్థన అనేటువంటి ప్రాకారం ఉండాలి తల్లిదండ్రులుగా యవన బిడలుగా చిన్న బిడలుగా మనమందరము కూడా మన గృహం చుట్టూ ఒక పక్కటి ప్రాకారాన్ని మనం నిలబెట్టుకోవడం ఆశీర్వాదకరం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం విలాప వాక్య గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము దేవునికి మహిమ కలుగుని గాక ఎహో ఒక వాడు నిజమే ఆయన కృపగలిగినటువంటి దేవుడు ఆయన కృపను బట్టే ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మనము లేచి ఈ రీతిగా ఉండడానికి ప్రభు సహాయం చేశాడు నిజమే కదా అందును బట్టి ఆయన కృప గొప్పది ఎందుకని అంటే కేవలం ఆయన కృపచేతనే మన బ్రతికిస్తూ ఉన్నారు ఆయన కృపచేతనే మనం బ్రతుకుతూ ఉన్నాం ఎందుకనండి మన వయసు వారు ఎంతోమంది ఈ లోకాన్ని లేకపోవచ్చు కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని బ్రతికించాడు ఎన్నో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో కూడా ప్రభు మనకు తోడై ఉండి నడిపించాడు కనుక ఉదయకాల సమయంలో పరిశుద్ధ సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రార్థన మన జీవితాల్లో జరిగించటం ఆశ్చర్యకరం ఎందుకనంటే అనుదినము వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అని కరు పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది అనుదినము ఆయన తన వాత్సల్యతను మన ఎడల ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు నిలుపుతూ ఉన్నాడు కనుకనే మనము నిర్మూలనం కాకుండా దేవుడు సజీవులుగా ఉంచాడు అందుబట్టి మనం ఎంతగానో ప్రభుకి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ దినాన్ని ప్రారంభించడం ఆశీర్వదకరం అటువంటి విశ్వాస జీవితాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి కృపామేడమైన మా దేవాన్ని కొందనలు స్తోత్రాలు యువదేకాల సమయంలో మరొకసారి చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందనాలు స్తోత్రాలు స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆశ్రవదించండి అభివృద్ధిపరచండి విస్తరింపచేయండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్రం ప్రతి గ్రామాలను ప్రతి పట్టణాలను కూడా మీరు ఆశీర్వదకరంగా దీవెనికరంగా మార్చండి బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను చేతి పనులను వ్యాపారములను ఉద్యోగంలు కూడా దీవించండి ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గనపరుస్తున్న వారిని కూడా గనపరచండి తండ్రి బలహీనులుగా వారందరూ ప్రభు నీ కృప వారి పట్ల ఉన్నది అని అయా నువ్వు కృపగలిగిన వాడు అని వాత్సల్యత వారి పట్ల నువ్వు చూపిస్తున్నావు అని విశ్వాసంతో వారు నమ్ముతూ నీ సన్నిధులు జీవించే భాగ్యం వారికి దయచేయండి బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీ రక్తం చేత కడగండి మంచి ఆరోగ్యం దయచేయండి మా దేశాన్ని ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి మా గ్రామాల నుండి మా ప్రాంతాల అయ్యే దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి కష్టాతం వారి కుటుంబాలకు వారి బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని ఏసయ్య ఉన్నతమైన అమలు ప్రార్థిస్తూ ఉండగా దీవించండి ప్రభు దేవని దాసులను ప్రేమించి వారు చేస్తున్న ఆ చక్కటి కార్యక్రమాలన్నింటినీ కూడా దీవించి నూరంతల ప్రతిఫలము ప్రతి కుటుంబాలకును అనుగ్రహించి మీరే మహిమ గణత ప్రభావాలు పొందమని ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన అమలు ప్రార్థించి స్థుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆ